2024లో 24 25 లోక్సభ స్థానాలు వైసీపీ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కాషాయంలో ఉన్న ఎల్లో బ్యాచ్ కి టీడీపీ రెడ్ లో ఉండటంతో నిద్ర పట్టడం లేదు. వైసీపీ డీపీటీని నమ్మింది. మీ అందరికీ కూడా తెలుసు, టైమ్స్ నౌ సర్వే గాని టుడే సర్వేలో గాని దేశవ్యాప్తంగా పెద్ద ఛానల్స్ అన్ని చేసినటువంటి నేషనల్ సర్వేస్ అన్నిటిలో గాని 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 గాని 25 పార్లమెంట్ సీట్లు సంపాదించుకుంటుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే 24 25 పార్లమెంట్ స్థానాలు గాని మాకు వస్తే మేము అనుకున్నటువంటి 175 కు 175 మాకు వస్తాయి. ఒకవేళ 175 రాకుండా గతంలో ఏదైతే 151 వచ్చాయో దానికన్నా ఇంకా మించి పెద్ద సంఖ్య మాకు వస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఎల్లో ఒక్కొక్క విషయం గమనించాలి ఇక్కడ. ఈ ఎల్లో పార్టీ రెడ్ లో ఉన్నటువంటి ఎల్లో పార్టీ ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది రెడ్ లో ఉంది. ఎందుకనంటే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశమే లేదు. కానీ కాషాయంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. తెలుగుదేశం పార్టీ ఎల్లోలో ఉంటే రెడ్లో ఉంటే అది కూడా అర్థం కావట్లేదు. కాషాయంలో ఎవరున్నారు మీ అందరికీ కూడా తెలుసు. కాషాయంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్కి ఎందుకు నిద్ర పట్టట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, బాబు గారు ఏ స్క్రిప్ట్ చదివినా, లోకేష్ ఏ స్క్రిప్ట్ చదివినా అది పురంధరేశ్వరి, సిపిఐ నారాయణ గారు, సుజనా చౌదరి గారు వీళ్ళందరూ అదే డైలాగ్, మూసపోసినట్టు అదే డైలాగ్ చెప్తా ఉంటారు. దీన్ని బట్టి ఒకటే ఒక సామెత గుర్తు తెచ్చుకోవచ్చు, పొదిగేది ఎక్కడైనా కూడా పుట్టేటటువంటి పిల్ల గుడ్డును బట్టే కదా ఆధారపడి ఉంటుంది. వీరందరిని చూస్తే నాకు అదే అర్థమవుతా ఉంది. ఇంకొక రకంగా చెప్పాలనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ని నమ్మింది. ఎక్కడా కూడా అవినీతి లేకుండా డిపిటి స్కీమ్ అన్నటువంటి దాన్ని ఇస్తూ ఉంది. ప్రతి పథకం కూడా డిపిటి ద్వారానే వెళ్తుంది.